అన్న రైతు రుణమాఫీ జరిగిందా జరగలేదు? మరి జరగలేదు. 2,30,000 ఉంది మాది, కాలేదు. మొత్తానికి ఏం కాలేదు. మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా 2,00,000 రుణమాఫీ అయిపోయింది రైతులకు అయిపోయింది అని అంటున్నాడు కదా. మందికి ఇట్లా కాలేదు మా ఊళ్ళో అయితే. అంటే రైతు రుణమాఫీ ఎందుకు కాలేదు అని అంటాడంటే ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేని వాళ్ళకి మాత్రమే కాలేదు, మిగతా అందరికి అయిపోయింది అంటున్నాడు. అన్ని ఉన్నాయి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఉన్నాయి, కానీ అయినా కూడా కాలేదు మిగతా రైతు కాలేదు. మీరు ఎవరైనా ఎంపీ కానీ లేకుంటే ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే మినిస్టర్ గారిని ఎవరైనా కలిసి మీ సమస్య ఏందో చెప్పారా? మరి చెప్పలేదు. ఇంకా చెప్పాలి కదా, ఇప్పటికే లేట్ అయితే అందరికి వచ్చినాయి కదా ఆల్రెడీ. కానీ అయితలేదు కదా అన్న, అందుకని మా ఊరి సైడ్ ఎవరు రారు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మాచింపల్లి మాది దసిద్దిపేట డిస్టిక్ మాచింపల్లి గ్రామం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చారా? ఎట్లా పోతున్నాయి కూరగాయలు? ఏమేం కూరగాయలు తీసుకొచ్చారన్న? బెండకాయ, చిక్కుడుకాయ. బెండకాయకి రేట్ లేదు, చిక్కుడుకాయ ఇట్లా అంతే మామూలుగా ఉంది రేటు. మీకు తిట్టుబాటు అయితే అంత రేటు? తిట్టుబాటు అంత ఏమైతలేదు. మా సూపర్ మార్కెట్లు బయట వల్ల రైతు బజార్ కొవ్వ జనాలు వస్తలేరు. ఎంత పట్టి తీసుకొచ్చి ఎంత పట్టి పెట్టుకొచ్చి మొత్తం? ఇదో సంచి, అదో సంచి. ఇదో 70 కిలో, 70 కిలో. ఎంత అమ్ముడు పోయింది అన్న ఇప్పటివరకు? కొంచెం పోయింది మామూలుగా. అన్న రైతు రుణమాఫీ జరిగిందా జరగలేదు? మరి జరగలేదు. 2,30,000 ఉంది మాది, కాలేదు. మొత్తానికి ఏం కాలేదు. మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా 2,00,000 రుణమాఫీ అయిపోయింది రైతులకు అయిపోయింది అని అంటున్నాడు కదా. మందికి ఇట్లా కాలేదు మా ఊళ్ళో అయితే. అంటే రైతు రుణమాఫీ ఎందుకు కాలేదు అని అంటాడంటే ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేని వాళ్ళకి మాత్రమే కాలేదు, మిగతా అందరికి అయిపోయింది అంటున్నాడు. అన్ని ఉన్నాయి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఉన్నాయి, కానీ అయినా కూడా కాలేదు మిగతా రైతు కాలేదు. మీరు ఎవరైనా ఎంపీ కానీ లేకుంటే ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే మినిస్టర్ గారిని ఎవరైనా కలిసి మీ సమస్య ఏందో చెప్పారా? మరి చెప్పలేదు. ఇంకా చెప్పాలి కదా, ఇప్పటికే లేట్ అయితే అందరికి వచ్చినాయి కదా ఆల్రెడీ. కానీ అయితలేదు కదా అన్న, అందుకని మా ఊరి సైడ్ ఎవరు రారు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మాచింపల్లి మాది దసిద్దిపేట డిస్టిక్ మాచింపల్లి గ్రామం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చారా? ఎట్లా పోతున్నాయి కూరగాయలు? ఏమేం కూరగాయలు తీసుకొచ్చారన్న? బెండకాయ, చిక్కుడుకాయ. బెండకాయకి రేట్ లేదు, చిక్కుడుకాయ ఇట్లా అంతే మామూలుగా ఉంది రేటు. మీకు తిట్టుబాటు అయితే ఉందమ్మా అంత రేటు? తిట్టుబాటు అంత ఏమైతలేదు. మా సూపర్ మార్కెట్లు బయట వల్ల రైతు బజార్ కొవ్వ జనాలు వస్తలేరు. ఎంత పట్టి తీసుకొచ్చి ఎంత పట్టి పెట్టుకొచ్చి మొత్తం? ఇదో సంచి, అదో సంచి. ఇదో 70 కిలో, 70 కిలో. ఎంత అమ్ముడు పోయింది అన్న ఇప్పటివరకు? కొంచెం పోయింది మామూలుగా.